హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలుగు ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ, అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను చేస్తున్న ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ వీడియోలోకి వెళ్దాం. ముందుగా హోటల్ అనగానే ఎక్కడైనా నాలుగు కుర్చీలు మధ్యలో ఒక టేబుల్ ఉన్న సీన్ మామూలుగా కనిపించేదే. చూడండి, ముందుగా ఏమి రాయాలంటే హోటల్ అనగానే అంటే ఏ హోటల్ ఈజ్. ఏ హోటల్ ఈజ్ అంటే హోటల్ అంటే లేదా హోటల్ అనగానే. చూడండి, మామూలుగా కనిపించేదే కాబట్టి ఏ కామన్ సీన్. ఏ కామన్ సీన్ అంటే మామూలుగా కనిపించే సీన్ ఎక్కడైనా. చూడండి, ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి. ఎక్కడైనా అంటే ఎనీవేర్. చూడండి, ఏ హోటల్ ఈజ్ ఏ కామన్ సీన్ ఎనీవేర్ అంటే హోటల్ అనగానే ఏ కామన్ సీన్ అంటే మామూలుగా కనిపించేదే ఎనీవేర్ ఎక్కడైనా. ఎలా కనిపిస్తుంది? నాలుగు కుర్చీలు మధ్యలో ఒక టేబుల్ ఉన్న సీన్ మామూలుగా కనిపించేదే. చూడండి, నాలుగు కుర్చీలు అంటే ఇక్కడ మనం కనెక్టింగ్ వర్డ్ ప్రిపోజిషన్ రాస్తూ రాసుకోవాలి. విత్ ఫోర్ చైర్స్, విత్ ఫోర్ చైర్స్ అంటే నాలుగు కుర్చీలు మధ్యలో ఒక టేబుల్ అండ్ ఏ టేబుల్ ఇన్ ద మిడిల్. చూడండి ఒకసారి, హోటల్ అనగానే ఎక్కడైనా నాలుగు కుర్చీలు మధ్యలో ఒక టేబుల్ ఉన్న సీన్ మామూలుగా కనిపించేదే. ఏ హోటల్ ఈజ్ ఏ కామన్ సీన్. కామన్ సీన్ అంటే మామూలుగా కనిపించేదే. మీరు కనిపించేదే అని రాయలేదని అడగవచ్చు. మనం ప్రతి తెలుగు పదాన్ని ఇంగ్లీష్లోకి ట్రూ ట్రాన్స్లేట్ చేయలేము. ఏ హోటల్ ఈజ్ ఏ కామన్ సీన్ అంటే ఎక్కడ చూసినా అలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. ఎనీవేర్ అంటే ఎక్కడైనా. విత్ ఫోర్ చైర్స్ అంటే నాలుగు కుర్చీలతో, అండ్ మరియు ఏ టేబుల్ ఇన్ ద మిడిల్ అంటే మధ్యలో ఒక టేబుల్ ఉన్న సీన్ మామూలుగా కనిపించేదే. ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి. అలాగే కానీ వియత్నాంలోని కింగ్ కోయి కాఫీ గార్డెన్కి వెళ్ళి చూశారంటే వాటితో పాటు మరో ప్రత్యేకత కనిపిస్తుంది. బట్ అంటే కానీ, వియత్నాంలోని కింగ్ కోయి కాఫీ గార్డెన్కి వెళ్ళి చూశారంటే, చూడండి ఇక్కడ ఇఫ్ అని రాసినప్పుడు అయితే అంటే వెళ్ళి చూసినట్లయితే, కాబట్టి ఇఫ్ రాయాలి. ఇఫ్ యు గో టు కింగ్ కోయి అంటే మీరు కింగ్ కోయికి వెళ్ళినట్లయితే, ఇఫ్ ఉంది కాబట్టి. యు గో టు కింగ్ కోయి అంటే మీరు కింగ్ కోయికి వెళ్తారు. ఇఫ్ రాశాం కాబట్టి మీరు కింగ్ కోయికి వెళ్ళినట్లయితే. కింగ్ కోయి అనేది ఏంటి? కాఫీ గార్డెన్. కింగ్ కోయి కాఫీ గార్డెన్కి వెళ్ళినట్లయితే ఎక్కడుంది అది? ఇన్ వియత్నాం. వియత్నాంలో ఉన్నటువంటి కింగ్ కోయి కాఫీ గార్డెన్కి మీరు వెళ్ళినట్లయితే. ఇది ఇఫ్ క్లాస్లో ఉండే మొదటి కండిషన్. ఇలాంటివి గమనిస్తూ ఉండాలి. అండ్ మరియు చూడండి, వెళ్ళి చూశారంటే, అండ్ మరియు వెళ్ళి చూశారంటే సి. సి అంటే ఏంటి? చూడడం. అండ్ సి అంటే మీరు వెళ్ళి చూసినట్లయితే లేదా వెళ్ళి చూశారంటే. వాటితో పాటు మరో ప్రత్యేకత కనిపిస్తుంది. చూడండి, మరో ప్రత్యేకత కనిపిస్తుంది అంటే ఇది ప్యాసివైజ్లో ఉంది. ఎందుకంటే అది ఎవరికి కనిపిస్తుందో తెలియలేదు కాబట్టి, ఎవరు వెళ్ళినా కనిపిస్తుంది కాబట్టి ఇది ప్యాసివైజ్లో రాసుకోవాలి. ఏం కనిపిస్తుంది? మరో ప్రత్యేకత కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే అనదర్ స్పెషాలిటీ. అనదర్ స్పెషాలిటీ అంటే మరో ప్రత్యేకత. కనిపిస్తుంది కాబట్టి ఇది మనం ప్యాసివైజ్లో రాసుకోవాలి. విల్ బీ సీన్. విల్ బీ సీన్ అంటే అది కనిపిస్తుంది. అదే ఇక్కడ మనం చూస్తాము అని రాస్తే వీ విల్ సీ అని రాయాలి. ఇక్కడ మనం చూస్తాము, ఎవరు చూస్తామో చెప్పలేదు కాబట్టి అనదర్ స్పెషాలిటీ విల్ బీ సీన్. మరో ప్రత్యేకత కనిపిస్తుంది. వాటితో పాటు అంటే ఏం రాయాలి? ఎలాంగ్ విత్ దెమ్. ఎలాంగ్ విత్ దెమ్ అంటే వాటితో పాటు. అనదర్ స్పెషాలిటీ మరో ప్రత్యేకత. విల్ బీ సీన్ అంటే కనిపిస్తుంది. రెండు ఒకసారి తెలుగు నుంచి ఇంగ్లీష్లో చెప్పుకుందాం. కానీ వియత్నాంలోని కింగ్ కోయి కాఫీ గార్డెన్కి వెళ్ళి చూశారంటే లేదా వెళ్ళి చూసినట్లయితే వాటితో పాటు మరో ప్రత్యేకత కనిపిస్తుంది
అంటే బట్ కానీ ఇఫ్ యూ గో టు కింగ్ కోయి కాఫీ గార్డెన్ ఇన్ వియత్నాం అండ్ సీ, ఇక్కడ కామా ఉండాలి సీ పక్కన, అంటే వెళ్ళి చూశారంటే. అనదర్ స్పెషాలిటీ విల్ బీ సీన్ అలాంగ్ విత్ దెమ్, అంటే వాటితో పాటు మరో ప్రత్యేకత కనిపిస్తుంది. అలాగే ఈ హోటల్లో అడుగు పెట్టగానే నీటి మధ్యలో తీరుగా ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుళ్ళు, వాటి చుట్టూ గలగల పారే నీళ్లు, అందులో అటు ఇటు చక్కర్లు కొట్టే రంగురంగుల చేపలు, అబ్బా అవన్నీ ఎంత చూడముచ్చటగా కనిపిస్తాయో. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది చూడండి, కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రాయాలి. ఈ హోటల్లో అడుగు పెట్టగానే అంటే మనం ఎలా రాయాలంటే యాజ్ సూన్ యాజ్ వీ ఎంటర్ దిస్ హోటల్. చూడండి యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే, ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. యాజ్ సూన్ యాజ్ వీ ఎంటర్ దిస్ హోటల్, యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే, వీ ఎంటర్ దిస్ హోటల్ అంటే ఈ హోటల్లో అడుగు పెట్టగానే. ఇంట్రెస్టింగ్ గ్రామర్ పాయింట్ ఏంటంటే ఎంటర్ తర్వాత ఇన్ అనేది రాయకూడదు, ఎంటర్ ఇన్ దిస్ హోటల్, ఎంటర్ అంటే సరిపోతుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. యాజ్ సూన్ యాజ్ వీ ఎంటర్ దిస్ హోటల్, చాలామంది ఎంటర్ ఇన్ దిస్ హోటల్ లేదా ఎంటర్ ఇన్ టు దిస్ హోటల్ అంటూ ఉంటారు, అది గ్రామర్ రూల్ కాదు. అంటే కొన్ని మినహాయింపుల్లో మాత్రమే ఎంటర్ ఇన్ టు అని ఉంటుంది, కానీ 99% ఈ ఎక్కడ కూడా ఎంటర్ ఇన్ అనేది ఉండదు. వీ ఎంటర్ దిస్ హోటల్ అంటే అడుగు పెట్టగానే. చూడండి నీటి మధ్యలో తీరుగా ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుళ్ళు, ద డైనింగ్ టేబుల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాటర్. చూడండి ద డైనింగ్ టేబుల్స్ ఆర్ అరేంజ్డ్ అంటే డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేయబడ్డాయి లేదా డైనింగ్ టేబుల్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారో మనకు తెలియదు కాబట్టి మనం ఇది ప్యాసివ్ వాయిస్లో రాయాలి, ద డైనింగ్ టేబుల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాటర్ అంటే నీటి మధ్యలో ఏర్పాటు చేశారు. వీటిని డైనింగ్ టేబుల్స్ని చూడండి, నీటి మధ్యలో తీరుగా ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుళ్ళు, వాటి చుట్టూ గలగల పారే నీళ్ళు, అంటే ఏం రాయాలంటే ద ఫ్లోయింగ్ వాటర్ అరౌండ్ దెమ్. చూడండి వాటి చుట్టూ గలగల పారే నీళ్ళు అంటే ద ఫ్లోయింగ్ వాటర్ అంటే గలగల పారే నీళ్ళు, అరౌండ్ దెమ్ అంటే వాటి చుట్టూ, వీటి చుట్టూ డైనింగ్ టేబుల్ చుట్టూ, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. గలగల పారే నీళ్ళు అంటే ద ఫ్లోయింగ్ వాటర్, అందులో అటు ఇటు చక్కెర్లు కొట్టే రంగురంగుల చేపలు, చాలా చాలా ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి, మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి. అందులో అటు ఇటు చక్కర్లు కొట్టే రంగురంగుల చేపలు చూడండి, ద కలర్ఫుల్ ఫిషెస్ విచ్ ఆర్ సర్కిలింగ్ హియర్ అండ్ దేర్. చూడండి ద కలర్ఫుల్ ఫిషెస్, రంగురంగుల చేపలు, ఇక్కడ వాక్యం పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ హైఫన్ పెట్టడం జరిగింది. కలర్ఫుల్ ఫిషెస్ అంటే రంగురంగుల చేపలు. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, మనం కేవలం ఫిష్ అనే అనాలి. ఫిష్ అంటే చేప, ఫిష్ అంటే చేపలు. సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏకవచనమైనా బహువచనమైనా మనం ఫిష్ అనే అనాలి. ఇక్కడ ఎందుకు ఫిషెస్ అన్నామంటే వివిధ రకాల చేపలు ఉన్నప్పుడు వాటిని మనం ఫిషెస్ అని అనాలి, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మనం చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు రకరకాల చేపలు ఉంటాయి, సముద్రపు చేపలని, శీలావతి అని మనకు డిస్ప్లే చేస్తూ ఉంటారు రకరకాల చేపలు. అలాంటప్పుడు మాత్రమే మనం ఫిషెస్ అని వాడాలి. మనం ఒకే రకమైన చేపలను 10 చూస్తే వాటిని ఫిష్ అనే అనాలి. వివిధ రకాల చేపలను చూసినప్పుడు మాత్రమే మనం ఫిషెస్ అనాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. ఫిష్ అంటే చేప, ఫిష్ అంటే చేపలు, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. రకరకాల చేపలు, డిఫరెంట్ టైప్స్ ఉంటే మనం ఫిషెస్ అనాలి. విచ్ ఆర్ సర్కిలింగ్ అంటే చూడండి, చక్కెర్లు కొట్టే అంటే అటు ఇటు తిరిగే, ఏదైతే అటు ఇటు చక్కెర్లు కొట్టున్నాయో లేదా
ఏదైతే అటు ఇటు తిరుగుతున్నాయో అవే ఆ రంగురంగుల చేపలను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. విచ్ ఆర్ సర్క్లింగ్ హియర్ అండ్ దేర్ అంటే అక్కడ ఇక్కడ లేదా అటు ఇటు. ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అబ్బా అవన్నీ ఎంత చూడముచ్చటగా కనిపిస్తున్నాయో. హౌ అడోరబుల్ దే ఆల్ లుక్. హౌ అడోరబుల్ అంటే ఎంత చూడముచ్చటగా, దే ఆల్ లుక్ అంటే కనిపిస్తాయో. చూడండి, మనం ట్రూ ట్రాన్స్లేషన్ ఎగ్జాక్ట్గా చేయకపోవచ్చు కానీ చాలా వరకు అదే మీనింగ్ వస్తుంటుంది. మనం ఒకసారి తెలుగు నుంచి ఇంగ్లీష్లో చెప్పుకుందాం. ఒకసారి ఈ హోటల్లో అడుగు పెట్టగానే నీటి మధ్యలో తీరుగా ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుళ్ళు, వాటి చుట్టూ గలగల పారే నీళ్లు, అందులో అటు ఇటు చక్కెళ్ళు కొట్టే రంగురంగుల చేపలు, అబ్బా అవన్నీ ఎంత చూడముచ్చటగా కనిపిస్తాయో. యాజ్ సూన్ యాజ్ వీ ఎంటర్ దిస్ హోటల్ ద డైనింగ్ టేబుల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాటర్, ద ఫ్లోయింగ్ వాటర్ అరౌండ్ దెమ్, ద కలర్ఫుల్ ఫిషెస్ విచ్ ఆర్ సర్కిలింగ్ హియర్ అండ్ దేర్, హౌ అడోరబుల్ దే ఆల్ లుక్. అలాగే ఒకవైపు కమ్మని స్నాక్స్ తింటూనే మరోవైపు నీటిలో తిరగాడుతున్న చేపలకు ఆహారం పెడుతూ సరదాగా ఆడుకోవచ్చు. చూడండి, ఒకవైపు కమ్మని స్నాక్స్ తింటూనే అంటే మనం ఇక్కడ ఎలా రాయాలంటే, వైల్ ఈటింగ్ డెలీషియస్ స్నాక్స్ ఆన్ వన్ హ్యాండ్. చూడండి, వైల్ ఈటింగ్ అంటే తింటున్న సమయంలో, డెలీషియస్ స్నాక్స్ అంటే కమ్మని స్నాక్స్ అంటే రుచికరమైనటువంటి స్నాక్స్ తింటూనే లేదా తింటున్న సమయంలో, వన్ హ్యాండ్ ఒకవైపు కమ్మని స్నాక్స్ తింటూనే మరోవైపు నీటిలో తిరగాడుతున్న చేపలకు ఆహారం పెడుతూ సరదాగా ఆడుకోవచ్చు. మరోవైపు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్, వీ కెన్ హ్యావ్ ఫన్ ఫీడింగ్ ద ఫిషెస్ రోమింగ్ ఇన్ ద వాటర్. చూడండి, వీ కెన్ హ్యావ్ ఫన్ అంటే సరదాగా, ఫీడింగ్ ద ఫిషెస్ అంటే ఆ చేపలకు సరదాగా ఆహారం పెడుతూ. ఫీడింగ్ అంటే ఆహారం అందించడం. ఎవరికి? ఈ ద ఫిషెస్, చేపలకు ఆహారం పెడుతూ సరదాగా ఆడుకోవచ్చు. రోమింగ్ ఇన్ ద వాటర్ నీటిలో తిరగాడుతున్న చేపలు, రోమింగ్ ఇన్ ద వాటర్ అంటే నీటిలో తిరగాడుతున్న. చూడండి, ఇక్కడ ఫిషెస్ పక్కన మనం విచ్ అని కూడా రాసుకోవచ్చు. విచ్ ఆర్ రోమింగ్ ఇన్ ద వాటర్ అని కూడా రాసుకోవచ్చు. అంటే చూడండి, ఏవైతే నీటిలో తిరగాడుతున్నాయో అవే ఆ చేపలని చెప్పినప్పుడు మనం ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు ఫిషెస్ పక్కన. విచ్ ఆర్ రోమింగ్ ఇన్ ద వాటర్, వీ కెన్ హ్యావ్ ఫన్ ఫీడింగ్ ద ఫిషెస్ రోమింగ్ ఇన్ ద వాటర్ అంటే నీటిలో తిరగాడుతున్న చేపలకు ఆహారం పెడుతూ సరదాగా ఆడుకోవచ్చు. వీ కెన్ హ్యావ్ ఫన్ అంటే సరదాగా ఆడుకోవచ్చు లేదా సరదాగా ఆనందించవచ్చు అనే సెన్స్లో ఉంటుంది. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆహారం రుచికన్నా ముందే ఆహ్లాదకరమైన పరిసరాలతో కస్టమర్లకు స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ఇలా వినూత్నంగా ఈ హోటల్లోని ఏర్పాటు చేశారట. చూడండి, ఇలా వినూత్నంగా ఈ హోటల్ని ఏర్పాటు చేశారట అని మనం మొదలు పెట్టాలి. కాబట్టి ఏం రాయాలంటే, దిస్ ఇన్నోవేటివ్ హోటల్ హ్యాస్ బీన్ సెటప్. చూడండి, దిస్ ఇన్నోవేటివ్ హోటల్ హ్యాస్ బీన్ సెటప్ అంటే దిస్ అంటే ఇది, ఇన్నోవేటివ్ హోటల్ అంటే వినూత్నమైన హోటల్, హ్యాస్ బీన్ సెటప్ అంటే ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారో తెలియలేదు కాబట్టి మనం ప్యాసివైజ్లో రాసాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాసాము. హ్యాస్ బీన్ సెటప్ అదే నేను ఏర్పాటు చేశానంటే ఐ హ్యావ్ సెటప్ అని రాస్తాం, లేదా అతను ఏర్పాటు చేశారంటే హీ హ్యావ్ సెటప్ అని రాస్తాం. కానీ ఇక్కడ ఎవరు ఏర్పాటు చేశారో తెలియలేదు కాబట్టి హ్యాస్ బీన్ సెటప్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ప్యాసివైజ్లో ఉంది. ఇలాంటివి గమనించాలి. ఎందుకు ఏర్పాటు చేశారు? ఆహ్లాదకరమైన పరిసరాలతో కస్టమర్లకు స్వాగతం పలకాలనే ఉద్దేశంతో. కాబట్టి విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ వెల్కమింగ్ ద కస్టమర్స్ విత్ ఎ ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ బిఫోర్ టేస్టింగ్ ద ఫుడ్. చూడండి, విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ వెల్కమింగ్ ద కస్టమర్స్ అంటే కస్టమర్లకు స్వాగతం పలకాలనే ఉద్దేశంతో. విత్ ద ఇంటెన్షన్ అంటే ఉద్దేశంతో, ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. ఆఫ్ వెల్కమింగ్ ద కస్టమర్స్ అంటే కస్టమర్లకు స్వాగతం పలకాలనే ఉద్దేశంతో
విత్ ఎ ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ అంటే ఆహ్లాదకరమైన పరిసరాలతో, ఎన్వైర్న్మెంట్ అంటే పరిసరాలు. బిఫోర్ టేస్టింగ్ ద ఫుడ్ అంటే ఆహారం రుచికన్నా ముందే, ఆహారం రుచికన్నా ముందే ఆహ్లాదకరమైన పరిసరాలతో కస్టమర్లకు స్వాగతం పలకాలనే ఉద్దేశంతో ఇలా వినూత్నంగా హోటల్ని ఏర్పాటు చేశారట. దిస్ ఇన్నోవేటివ్ హోటల్ హ్యాస్ బీన్ సెటప్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ వెల్కమింగ్ ద కస్టమర్స్ విత్ ఎ ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ బిఫోర్ టేస్టింగ్ ద ఫుడ్. చూడండి, ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా మీరు కామెంట్ చేస్తూ ఉండండి, మీకు నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాను.